నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆగ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం 4 April 2022 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, ఈరోజు శుభ అశుభ ఘడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. సూర్యోదయం 5:59 సూర్యాస్తమయం 6:08 మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి తదియ తిథి 3 April ఆదివారం మధ్యాహ్నం 12:12 అండి. 4 April సోమవారం మధ్యాహ్నం 1:10 వరకు ఉంటుంది. తదుపరి చవితి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం భరణి. భరణి నక్షత్రం 4 April సోమవారం మధ్యాహ్నం 1:56 వరకు ఉంటుంది. తదుపరి కృతికా నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం విస్కుంభ 7:41 వరకు. తదుపరి ప్రీతి. కరణం గర మధ్యాహ్నం 1:57 వరకు. తదుపరి వణిజ. రేపు తెల్లవారితే అనగా మంగళవారం తెల్లవారితే 2:48 వరకు. తదుపరి విష్టి భవ. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ ఘడియలు చూద్దాము. ముందుగా అశుభ ఘడియలు చూద్దాము. అశుభ ఘడియల్లో ముందుగా వజ్రం తెల్లవారితే 2:56 తెల్లవారితే 4:40 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:54 మధ్యాహ్నం 3:43 వరకు దుర్ముహూర్తం అనేది ఉందండి. రాహుకాలం 7:30 9:00 వరకు. యమగండం 10:30 మధ్యాహ్నం 12:24 వరకు యమగండం అనేది ఉందండి. గులికకాలం మధ్యాహ్నం 1:58 మధ్యాహ్నం 3:32 వరకు గులికకాలం ఉందండి. ఇవన్నీ అశుభ సమయాలు. ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:36 తెల్లవారితే 5:24 వరకు. అమృత ఘడియలు 9:18 11:01 వరకు. అభిజిత్ ముహూర్తం 11:54 మధ్యాహ్నం 12:43 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉందండి. ఇవన్నీ శుభ సమయాలు. ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలకైతే మంచిది కాదండి. చూశారు కదండి ఈరోజు పంచాంగం, చూశారు కదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.